శుభ కార్తీక మాసం. రావణ విరచిత శివతాండవ స్తోత్రంలో 2వ శ్లోకం. జటాకటాహ సంభ్రమ భ్రమల్లి నింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఆ యొక్క మహేశ్వరుణ్ణి తలుచుకుంటూ నా యొక్క దండములు ఆయనకి పెడుతూ వారు చేస్తున్నటువంటి శివతాండవ నృత్యాన్ని గమనిస్తూ వారి యొక్క జటాజూటములను ఉన్నటువంటి కురులు ఆ విధముగా తిరుగుతూ తిరుగుతూ వారి మధ్య నుండి వెలువడుతున్నటువంటి గంగమ్మ చాలా గొప్పగా కనిపిస్తూ వారి కురులు నాకు మల్లికలు మలే తీగల మలే కనిపిస్తూ ఆ విధముగా వారి యొక్క లలాట పలకము అనగా భృగుటి అనగా తన యొక్క నుదురు ధగద్ధగాయమానంగా మెరుస్తూ ఆ విధముగా మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ చంద్రశేఖరుడు అనగా చంద్రుని శిఖము పైన ధరించినటువంటి ఆ మహేశ్వరుడు ఆ విధముగా తన యొక్క శివతాండవము చేస్తుంటే ఎంతటి తృప్తి, ఎంతటి హాయి, మనస్సుకి ఎంతటి ఉల్లాసము. ప్రతి క్షణము మనసు పులకించుచున్నది ఆ అనిపించును. The way Lord Shiva is dancing, his hair is falling on his face and the Ganga is emanating from his vertex, and we see the brilliantly shining forehead of him, and that Chandrasekhara, that is the half-mooned god, that is Lord Shiva, is dancing brilliantly so that he lies in our minds. హర హర మహాదేవ శంభో శంకరా.